అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ వీడియోలో మనకి ఇక దీపావళి రాబోతోంది. అలాగే మరుసటి రోజు నుంచి కూడా ఎంతో పుణ్యకరమైన మాసం కార్తీక మాసం. మరి ఈ కార్తీక మాస పూజల కోసం, దీపావళి కోసం ఇంటిని, పూజా గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అనేది తెలుసుకుందామండి. కొంతమందికి పీరియడ్ ప్రాబ్లమ్స్ అనేది దీపావళి ముందుగా అవ్వచ్చు, తర్వాత అవ్వచ్చు. మరి కార్తీక మాసంలో కూడా ఇల్లు శుభ్రం చేసుకుని, పూజా గదిని శుభ్రం చేసుకుని పూజలు చేసుకోవాలి కదా. చాలామంది నోములు వ్రతాలు చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళైతే కార్తీక మాసంలో ఏ ఏ రోజులు శుభ్రం చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోను షేర్ చేస్తున్నాను. అంతేకాకుండా కార్తీక మాసంలో మనం పాటించవలసిన కొన్ని నియమాలు ఏంటి అనేది కూడా తెలుసుకుందామండి. ముందుగా దీపావళి అంటేనే ఇంటిని అంతటినీ కూడా శుభ్రం చేస్తూ ఉంటాము, పూజాగదిని శుభ్రం చేసుకుంటాము, అలంకరణ చేసి అమ్మవారి పూజ చేసుకొని మనము దీపాలను వెలిగిస్తూ ఉంటాం. మరుసటి రోజు నుంచి కూడా కార్తీక మాసం కాబట్టి ముందుగా ఇంటిని అంతటిని శుభ్రం చేస్తూ ఉంటాం. అటువంటి వాళ్ళందరూ కూడా అసలు ముందుగా దీపావళి ఎప్పుడు వచ్చిందంటే 31 అక్టోబర్ 2024 గురువారం నాడు మనకి దీపావళి వచ్చింది. అయితే మనకి 2 రోజుల ముందుగా 29 ధనత్రయోదశి అనమాట. ఆ రోజు కూడా ఇంటిని క్లీన్ చేయకండి. ముందుగానే అంటే 29కి ముందుగానే ఇంటిని క్లీన్ చేసి పెట్టుకోండి. అందులో మనము మంగళ శుక్రవారాలు ఇల్లు సహజంగా ఎవరు పూజా గదిని శుభ్రం చేయడం కానీ అవి చెయ్యరు. ఇక్కడ 29 ధనత్రయోదశి ఆ రోజు సాయంత్రం పూట యమదీపాన్ని వెలిగిస్తాము, లక్ష్మీ కుబేర పూజను చేస్తూ ఉంటాం. అందులో మంగళవారం కూడా కలిసి రావడం విశేషం కాబట్టి ఆ రోజున ఇల్లు క్లీన్ చేయకూడదు. సో 29 ముందుగానే మీరు 28 సోమవారం కానీ, 27 ఆదివారం, ఇక ఈ ముందుగా మీరైతే ఇల్లు అనేది క్లీన్ చేసి పెట్టుకోండి. పూజా గదిలో ఉన్న పూజా ఫోటోలు కూడా ఇదే విధంగా అమ్మవారిని అంతా అలంకరణ చేసి పెట్టుకోండి. అయితే 30 మీకు ఆ టైంలో పీరియడ్ ఉండి కరెక్ట్గా అదే టైంకి 29 30 ఆ రోజు కుదిరిందనుకోండి, మరి 30వ తారీఖు చేసుకోవచ్చానంటే 30వ తారీఖు త్రయోదశి పగలు 12:35 వరకు కూడా ఉందండి తిది అనేది. అంటే అప్పటి వరకు కూడా ధనత్రయోదశి తిది ఉన్నట్టే కాబట్టి ఆ రోజు వరకు మీరు క్లీన్ చేయకుండా కావాలంటే ఆ టైం దాటిపోయిన తర్వాత క్లీన్ చేసుకోవచ్చు. 31 అమావాస్య దీపావళి లక్ష్మీ పూజ చేస్తాం కాబట్టి ఆ రోజు అసలు క్లీన్ చేయకూడదండి. అమావాస్య పట్టింపు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా ఈ రోజుని క్లీన్ చేయదు. ఎందుకంటే దీపావళి అనేది ప్రతి నెల అమావాస్య ఒక ఎత్తే అయితే మనకి ఈ ఆశ్వీజ మాసం చివరి అమావాస్య రోజు వచ్చేది మాత్రం దీపావళి ప్రత్యేకంగా జరుపుకునే పండగ కాబట్టి లక్ష్మీదేవి అమ్మవారి కటాక్షం కోసం ఈ రోజున క్లీన్ చేయకండి. మరి ధనత్రయోదశి కూడా ఉంది కాబట్టి 29వ తారీఖు మంగళవారం కూడా కాబట్టి ఆ రోజు కూడా క్లీన్ చేయదు, ఈ రూపే క్లీన్ చేసుకోండి. ఒకవేళ మీకు 27th 28th లోపల అవ్వకపోతే ఇల్లు క్లీనింగ్ అనేది మళ్ళీ 30 మధ్యాహ్నం నుంచి మీరు క్లీనింగ్ చేసుకోవచ్చు, చేసుకొని 31 పూజకైతే సిద్ధం చేసుకోవచ్చు. మాకు అమావాస్య, కొంతమంది దీపావళి పండగ ఏదైనా కారణాల వల్ల అచ్చి రాలేదు, లేకపోతే మేము ఈ సంవత్సరం ఊర్లో లేమో, మేము చేసుకోవట్లేదు, కానీ వచ్చిన దగ్గర నుంచి కార్తీక మాసం పూజలు మొదలు పెట్టాలి, అలా ఏదైనా ఆలోచన ఉంటే కనుక మళ్ళీ 31 అమావాస్య దీపావళి, మనకి 1వ తారీఖు శుక్రవారం వచ్చింది, మంగళ శుక్రవారంలో కూడా చాలామంది ఇల్లు అనేది క్లీన్ చేసి పూజలు దులపడం కానీ అమ్మవారి పటాలు శుభ్రం చేయడం కానీ చెయ్యరు. కాబట్టి 1వ తారీఖు కూడా శుక్రవారం చేయొద్దు. శనివారం కార్తీక శుద్ధ పాడ్యమి. ఈరోజు శనివారం మీరు ఇల్లు అనేది సర్దుకొని దేవుని పటాలన్నీ క్లీన్ చేసుకొని ఆ తర్వాత నుంచి పూజలు అనేవి మొదలు పెట్టుకోండి. నెల రోజుల పాటు కూడా దీపారాధన చేస్తూ సంధ్యాదీపం పెడుతూ పూజలు చేసేవారు ఉంటారు, శివునికి అభిషేకం చేస్తూ ఉంటారు, నెల మొత్తం కూడా నియమనిష్టలతో ఉండేవాళ్ళు ఉంటారండి. అటువంటి వాళ్ళు ముందుగా మీకు క్లీన్ చేసుకోవడం కుదరకపోతే కనుక శనివారం 2వ తారీఖు ఉదయం చేసుకొని ఆ తర్వాత మాత్రమే ఇక పూజ అనేది మొదలు పెట్టండి. అయితే ఈ కార్తీక మాసంలో మరి ఎప్పుడైనా ఈలోపు కుదరకపోయినా ఆడవాళ్ళకి ఒకళ్ళకి ఇద్దరు ఇంట్లో ఉన్నప్పుడు పీరియడ్ ప్రాబ్లమ్స్ అనేవి రెగ్యులర్గా అవుతూ ఉంటాయి. అటువంటప్పుడు ఏం చేస్తారు అని అంటే కార్తీక సోమవారాలు క్లీన్ చేయకండి. పర్టికులర్గా మనం మంగళ శుక్రవారాలు క్లీన్ చేయము, ఈ కార్తీక మాసంలో మాత్రం కార్తీక సోమవారం చేయకండి. మొత్తంగా ఈసారి 4 కార్తీక సోమవారాలు వచ్చాయి. కార్తీక మాసం అనేది 2 నుంచి ప్రారంభమై మనకి 1 డిసెంబర్తో కార్తీక అమావాస్య పూర్తవుతుంది. 2 డిసెంబర్ పోలీ పాడ్యమి, పోలీస్ వర్గానికి పంపిస్తాం కదా, ఆ రోజుతో కార్తీక మాస పూజలు మనకు ముగిసినట్టే. కాబట్టి మొత్తంగా 4 నవంబర్న మొదటి కార్తీక సోమవారం, 11 కార్తీక సోమవారం, 18 కార్తీక సోమవారం, 25 కార్తీక సోమవారం, ఈ విధంగా 4 కార్తీక సోమవారాలు అయితే వచ్చాయి. ఈ సోమవారాలు క్లీన్ చేయకండి మంగళ శుక్రవారాలతో పాటు. ఇక అలాగే కార్తీక పౌర్ణమికి, క్షీరాబ్ది ద్వాదశికి, కార్తీక శుద్ధ ఏకాదశి, ఈ మొత్తం ఈ 3 రోజుల్లో కూడా విడి రోజుల్లో క్లీన్ చేయకుండా మిగతా కార్తీక మాసం ఎప్పుడైనా మీరు ఇంటిని క్లీన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆడవాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ వల్ల కొంతమందికి ఆ పీరియడ్ ప్రాబ్లం అయిపోయిన తర్వాత శుద్ధి చేసుకుని పూజ చేసుకునే ఇది పద్ధతి అనేది ఉంటుంది. అందరం
కూడా అలానే చేస్తూ ఉంటాం. ఒకసారి పీరియడ్ అయిపోయి స్నానం అయిన తర్వాత పూజా గదిని శుభ్రం చేసుకుని మళ్ళీ పూజలు స్టార్ట్ చేయడం అనేది ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళందరూ ఈ ముఖ్యమైన రోజులో కార్తీక సోమవారాలు, క్షీరాబ్ది ద్వాదశి, కార్తీక పౌర్ణమి, అలాగే ముఖ్యంగా వచ్చేసి కార్తీక శుద్ధ ఏకాదశి ఇటువంటి రోజుల్లో కాకుండా మిగతా కార్తీక మాసం రోజుల్లో మీరు క్లీన్ అనేది చేసుకోవచ్చు. దేవుని పటాలు తుడిచి పూజ అనేది చేసుకోవచ్చు అండి. ఎందుకనంటే అందరికీ కూడా నెల మొత్తం చేయకుండా ఉండడానికి కుదరకపోవచ్చు. ఈ నెలంతా కూడా మనం విశేషంగా దీపారాధనకి, కార్తీక స్నానానికి అత్యంత ప్రాముఖ్యత అనేది ఇస్తూ ఉంటాము. నదీ స్నానం, బావుల దగ్గర, చెరువుల దగ్గర స్నానం చేయటం, 365 ఒత్తులు వెలిగించుకోవటం, పిండి దీపాలు వెలిగించుకోవటం, ఉసిరి దీపాలు, తులసి పూజ ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా. అటువంటప్పుడు మనకి చాతనైనంత వరకు, మన కంటికి కనబడేంత వరకు కూడా శుభ్రంగా ఉంచుకొని ఇల్లు, ఆ తర్వాత పూజలు అనేవి చేసుకోవాలి. కాబట్టి ఈ చిన్న నియమాన్ని పాటిస్తూ మీరు పూజలు అనేవి చేసుకోవచ్చు, దీపారాధన చేయొచ్చు, ఒత్తులు వెలిగించుకోవచ్చు. ఇంటిని, పూజా గదిని శుభ్రపరచుకునే డేట్స్ అయితే అవండి. ఇక మరి కార్తీక మాసం నియమాలు వచ్చేసి, కార్తీక మాసంలో ఉపవాసం ఉండటం, తెల్లవారుజామున లేచి స్నానం చేయటం, ముఖ్యంగా నాన్ వెజ్ తినవచ్చా లేదా, కొంతమంది ఇళ్లలో నాన్ వెజ్ లేనిది అవదన్నమాట, కాకపోతే అటువంటి వాళ్ళు ఎలా చేయాలి అనేది వీడియోలో షేర్ చేస్తాను. కార్తీక స్నానం అనేది నదుల దగ్గర, బావుల దగ్గర, సముద్రాల దగ్గర చేస్తూ ఉంటారు. అలా అందరికీ కుదరినప్పుడు ఇంట్లో స్నానం చేసేటప్పుడు కూడా గంగాజలం ఉంటే కనుక కొంచెం మనం స్నానం చేసే వాటర్లో కలుపుకొని స్నానం చేయటం, ఏదైనా నదుల తీర్థం అనమాట అనుకుని స్నానం చేయటం, అవి కలుపుకొని, లేదంటే కనుక పసుపు వేసుకొని కనీసం గంగానదిని స్మరించుకుంటూ కూడా స్నానం చేసిన, పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలితం ఈ కార్తీక మాసంలో వస్తుందట. కాబట్టి ఇంటి దగ్గర స్నానాలు చేసేవాళ్ళు ఆ విధంగా చేస్తారు. అయితే చన్నీళ్లతో స్నానం చేస్తూ ఉంటారు, రోజు కూడా తలస్నానాన్ని చేస్తూ ఉంటారు. ఇవి ఆరోగ్యం బాగున్న వాళ్ళు పాటిస్తూ ఉంటారు, ఒకవేళ ఆరోగ్యం బాగోకపోతే మీరు వేడి నీళ్ళైనా చేయవచ్చు. అయితే ముఖ్యంగా వచ్చేసి ఇక్కడ ఉపవాసాన్ని కూడా నేను పూర్తిగా ఉపవాసం ఎలా ఉండాలి అనేది కూడా నేను ఒక వీడియో సపరేట్గా షేర్ చేస్తానండి. ఉపవాసాలు కూడా రకరకాలుగా ఉంటూ ఉంటారు కార్తీక మాసంలో. దీపాన్ని వెలిగించుకున్న వాళ్ళైతే కనుక కార్తీక మాసం ఈ రోజు ఆ రోజు మంచిదని లేదండి, ఎప్పుడైనా వెలిగించుకోవచ్చు, 365 ఒత్తులు కూడా వెలిగించుకోవచ్చు. అలాగే ప్రతిరోజు కూడా గడప దగ్గర మాత్రం సంధ్యా దీపాలు పెట్టడం, కార్తీక దీపాలు పెట్టడం అసలు మర్చిపోకండి. ఇంటికి అది చాలా మంచిదన్నమాట, ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా లోపలికి రాకుండా కార్తీక మాసంలో దీపాలు పెట్టడం అనేది గడప దగ్గర చాలా మంచిది. ప్రతిరోజు కూడా ఇంట్లో నిత్యం ఉదయం సాయంత్రం కూడా దీపం పెట్టడానికి ప్రయత్నించండి. తెల్లవారుజామున చేసే పూజ విష్ణువుకు చెందుతుంది, సూర్యోదయం అయిన తర్వాత శివుడికి చెందుతుంది ఆ పూజ అని అంటారు. తులసి దగ్గర కూడా ప్రతిరోజు నిత్యం ఉదయం సాయంత్రం దీపం పెట్టడానికి అయితే ప్రయత్నించండి. ఇది కార్తీక మాస నియమాల్లో తప్పనిసరి అన్నమాట. శివలింగం ఉంటే ఇంట్లో అభిషేకం చేయడానికి అయితే ప్రయత్నించండి, అది చాలా మంచిదండి. ఇంటికి శివలింగం లేదు అని అనుకుంటే కనుక ఏదైనా మీరు దేవాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయటం కానీ చేయించుకోవడం కానీ ట్రై చేయండి. అంతేకాకుండా నాన్ వెజ్ తినే వాళ్ళ గురించి చెప్పాలి అని అంటే కనుక ఈ కార్తీక మాసం అంతా కూడా 90% ఆఫ్ పీపుల్ నాన్ వెజ్ ముట్టుకోవడం కానీ తినటం వనటం చేయరండి. చాలా నియమ నిష్టలతో కార్తీక మాసం మాత్రం పూజలు చేస్తారు. అయితే కొంతమంది ఇళ్లల్లో పూజ చేసేవారు తినకుండా ఉండగలరేమో కానీ మిగతా కుటుంబ సభ్యులు కొంతమంది అడ్జస్ట్ అవ్వకపోవచ్చు. అటువంటప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టి మనం చేసే పూజలు ఏవి కూడా ఫలించవు. కాబట్టి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి మనం చేసే పూజల వల్ల మీరు పూజ చేస్తున్న వాళ్ళు, లేకపోతే ఈ కార్తీక మాసం 30 రోజులు మేము నియమనిష్టలతో స్వామికి పూజ చేసుకుంటాము, తినము అని సంకల్పం చేసుకుంటే కనుక మీరు తినకుండా ఉండండి, వాళ్ళకి వండి పెట్టండి. అయితే ఏదైనా నైవేద్యాలు చేసేటట్టయితే కనుక నాన్ వెజ్ వండిన తర్వాత మీరు పూర్తిగా స్టవ్ అవన్నీ తుడుచుకున్న తర్వాత మాత్రమే క్లీన్గా ఉండి మీరు తలస్నానం చేసి అప్పుడు స్వామివారికి దీపం పెట్టడం కానీ లేదా దేవాలయానికి వెళ్ళి దీపం పెట్టడం కానీ ఇంట్లో ఏదైనా నివేదన తయారు చేయడం కానీ ప్రసాదాన్ని తయారు చేయడం కానీ చూడండి, తలస్నానం చేయండి. ఎందుకంటే కొంతమంది ఇళ్లలో అడ్జస్ట్ అవ్వనప్పుడు ఇలాగా మీరు ఈ పూజలు అనేవి చేస్తూ వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కాబట్టి ఫుడ్ విషయంలో వాళ్ళకి వండి పెట్టండి. అయితే మీరు తలస్నానం చేసి అప్పుడు పూజ చేసుకోండి. బ్రహ్మచర్యాన్ని కూడా పాటించవలసి ఉంటుంది. ఇది కూడా మీరు ఒకవేళ అనుకోకుండా కుదరకపోతే కనుక తలస్నానం చేస్తూ ఆ తర్వాత పూజలు చేసుకుంటూ ఉండండి, చాలా వరకు ఆ దోషం అనేది ఉండదు. ఇక ఆడవారికి ఉండే సమస్య, పీరియడ్ ప్రాబ్లంలో ఏం చేయాలి, కార్తీక మాసం పూజలు మొదలు పెట్టుకుంటున్నాం కదా అని సందేహం రావచ్చు. ఒకే ఇంట్లో మదరు, డాటరు ఇలా ఉంటే వాళ్ళకి రెగ్యులర్గా కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది. అటువంటప్పుడు పీరియడ్ ఉన్న వాళ్ళని దూరంగా ఉంచి మీరు వాళ్ళని 3 రోజులు అలా కూర్చోబెట్టి చేయగలిగి వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేయగలము, వాళ్ళు కూడా కూర్చోగలరు అనుకుంటే వాళ్ళని అలా ఉంచి మీరు పూజలు చేసుకోవచ్చు. అలా ఉన్న ఇంట్లో అందరికీ కూడా పాసిబిలిటీ ఉండదండి, కొంతమంది 1 or 2 rooms ఉండేవాళ్ళు ఉంటారు, బట్ వాళ్ళు చాలా మంచిగా పూజలు చేసుకుంటూ ఉంటారు, బట్ ఇటువంటప్పుడు కుదరదు కదా. అటువంటప్పుడు ఏంటంటే మీరు కూడా ఆ 3-4 డేస్ పూజ అయితే ఆపేసేయండి. మనం తెలిసి తెలియక కొన్ని దోషాలు అయితే చేయకూడదు కదా.
మరి పీరియడ్ ఎన్నో రోజు పూజ చేయవచ్చు అని అంటే ఫిఫ్త్ డే నుంచి చేసుకోవచ్చండి. ఫోర్త్ డే అంటే త్రీ డేస్ అయిపోయిన తర్వాత ఫోర్త్ డే స్నానం అనేది అవుతుంది, తలస్నానం చేస్తాము. ఫిఫ్త్ డే మళ్ళీ తలస్నానం చేస్తాం, మారు స్నానం అంటాము. అప్పుడు చేసిన దగ్గర నుంచి మీరు దేవాలయానికి వెళ్ళొచ్చు, ఒత్తులు వెలిగించుకోవచ్చు, కార్తీక మాసం అంతా పూజలు కూడా చేసుకోవచ్చు. ఫోర్త్ డే మాత్రం పనికిరాదు, ఆ రోజు చేయకండి. ఇవి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇదే వర్తిస్తుంది. ఈ నాలుగు రోజులు ఆగి మళ్ళీ మీరు మిగతా రోజుల్లో పూజ అనేది చేసేసుకోవచ్చు నిరభ్యంతరంగా. మళ్ళీ ఆల్రెడీ ఇంటిని క్లీన్ చేసాము, మరి పీరియడ్ మధ్యలో వచ్చింది, అప్పుడు కూడా క్లీన్ చేయాలనంటే చాలామంది పీరియడ్ అయిన తర్వాతే దేవుడి రూమ్ని శుద్ధి చేసి మళ్ళీ పూజ చేసే అలవాటు ఉంటుంది. అలా ఉంటే కనుక మీరు మళ్ళీ ఒకసారి పూజా రూమ్ అంతా మన ఇల్లంతా అక్కర్లేదండి, పూజా రూమ్ వరకు క్లీన్ చేసుకుని పటాలు అవి తుడిచిపెట్టుకొని ఒకసారి శుద్ధి చేసుకొని పసుపు నీళ్ళు అవి చల్లి అప్పుడు మళ్ళీ పూజలు మొదలు పెట్టండి. పూజా రూము సపరేట్గా ఉంటే ఈ బాధ ఉండదండి, కానీ అందరికీ అలా అవైలబిలిటీ ఉండదు కదా, అందుకని చెప్పి ఒక గంట మన టైం అని అనుకొని మళ్ళీ దేవుని శుద్ధి చేసుకుని మంగళ శుక్రవారాలు కాకుండా చేసుకొని మీరు మళ్ళీ శుద్ధి చేసుకుని పూజ అనేది మొదలు పెట్టచ్చు. అయితే ఈ కార్తీక మాసంలో గోసేవ చేయడం కూడా చాలా మంచిది. మీరు ఏదైనా గ్రాసం పెట్టడం కానీ ఆ గ్రాసానికి అవసరమయ్యే డబ్బులు ఎక్కడైనా డొనేట్ చేయడం కూడా చాలా మంచిది. గోవు కనబడితే ఆ గోమాతకి పూజ చేసుకోవడం కూడా మంచి ఫలితాన్ని అనేది ఈ కార్తీక మాసంలో వస్తుంది. 3 కోట్ల మంది దేవతలు గోవులో ఉంటారట, అందుకని గోవును మాత్రం పూజిస్తే ఆ మహాలక్ష్మిని పూజించినట్టే. కాబట్టి ఎక్కడైనా గోసేవ చేయడానికైతే కార్తీక మాసంలో ప్రయత్నించండి. నాన్ వెజ్ విషయం చెప్పాను కదండి, అలాగే ఉల్లి వెల్లుల్లి కూడా తినకూడదు అంటారు ఈ కార్తీక మాసంలో. ఇవి పూజలు చేస్తూ మేము నియమనిష్టలతో కంపల్సరీగా కార్తీక మాసం 30 రోజులు చేస్తున్నాం అనుకున్న వాళ్ళైతే ఇవి కూడా పాటించండి. ఉల్లి వెల్లుల్లి తినకుండా ఉండండి, మసాలా పదార్థాలు ఏవి కూడా తినకుండా ఉంటారు నాన్ వెజ్తో పాటు. మరి ఈ కార్తీక మాసంలో దానానికి కూడా విశిష్టత ఉంటుంది. దీపదానం, తిలదానం అంటే నువ్వుల దానం చేస్తూ ఉంటారు, పిండి దీపాలు దానం చేస్తూ ఉంటారు, ఉసిరి దీపదానము, శాలగ్రామ దానము, ముఖ్యంగా స్వయం పాక దానం, వస్త్రదానం పేదవారికి, ఇటువంటివన్నీ కూడా మంచి ఫలితాలు ఇస్తాయండి. కార్తీక మాసం మొత్తం కూడా విడిగా చేసిన రోజుల కన్నా కార్తీక మాసంలో అత్యంత మంచి ఫలితాన్ని అయితే పొందవచ్చు. ఇక కార్తీక మాసంలో ఉండాల్సింది ఉపవాసం ఉంటూ ఉంటారు. ఏకభుక్తము, నక్తము, అయాచితం ఇలా రకరకాలుగా ఉంటూ ఉంటారు ఉపవాసం అనేది. ఉదయం నుంచి మితంగా భోజనం చేసి రాత్రి ఫలహారం తీసుకోవటం, లేదంటే కనుక ఉదయం నుంచి ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేయటం, లేదా రాత్రిళ్ళు భోజనం అనేది అన్నం అనేది ముట్టుకోకుండా రాత్రికి అయితే ఫలహారం తీసుకోవటం, ఒకపూట తిని ఉండటం, ఇలా రకరకాలుగా ఉంటూ ఉంటారు. ఎవరైనా వండి పెడితే వాళ్ళు పిలిస్తే కనుక అక్కడికి వెళ్ళి తిని రావటం అయాచితంగా, ఇలా అన్నమాట రకరకాలుగా ఉంటూ ఉంటారు. ఆరోగ్య పరిస్థితిని చూసుకొని తలస్నానాలు కానీ పూజలు కానీ వ్రతాలు నోములు ఉపవాసాలు చేస్తూ ఉండండి. తులసి చెట్టు కూడా మా ఇంట్లో లేదండి అని కామెంట్ పెడుతున్నారు. తులసి చెట్టు కనీసం ఈ కార్తీక మాసమే తెచ్చుకోండి, ఇంతకన్నా మంచి రోజులు ఏవి ఉండవు. తులసి అమ్మవారు అందరిళ్లలో ఉండాలట, పూజలు అందుకుంటూ కూడా ఆ తల్లి చల్లగా చూస్తుంది, అందుకనే తులసి చెట్టును వేసుకుంటే చాలా మంచిదండి. ఆనవాయితీతో పనిలేదు, కొంతమంది ఇళ్లలో ఏదైనా ఫస్ట్ నుంచి మొదలు పెట్టుకోకపోతే భయపడుతూ ఉంటారు, కానీ అలా ఏం అక్కర్లేదు, చక్కగా తెచ్చుకోండి. ప్రతిరోజు కూడా నిత్యం దీపం పెట్టండి, మీ ఇంటికి మంచి మార్పు అనేది చూస్తారు, చాలా మంచిదండి. ఇవ్వండి కార్తీక మాసం నియమాలు, ఇంటిని పూజా గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, కార్తీక మాస నియమాలు మీకు అందరికీ యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను, అంతవరకు సెలవు, నమస్కారం.